మరి మాది ప్రకాశ్నారు మంగళగిరి దగ్గర ప్రకాశనారు నేను ఒక ఆరు నెలల నుంచి కొత్తగా వస్తున్నాను తగిలేకాష్ ప్రార్థనకి నా స్థితిగతులు ఎలా ఉన్నాయంటే మరీ దారుణంగా ఉన్నాయి అడుక్కొని తిని నా మనవడు చనిపోయాడు ఆ బిడ్డని తల్లి వదిలేసింది తండ్రి వదిలేసాడు ఆ బిడ్డల్ని అడుక్కొని తిని ఇద్దరు మనవాళ్ళ మనవరాలు మనవని అని అడుక్కొని తిని బ్రతికించుకున్నాను అయితే నేను ఇక్కడికి వచ్చాను టీవీ కార్యక్రమంలో చూసి ఇక్కడికి వచ్చాను దేవుడు మరి నా పట్ల ఎంతో మేలు చేశాడు అడుక్కొని తిని బతికిన నన్ను నా మనమడ చనిపోయాక నేనేం చేయాలి ప్రభు చనిపోవాలా బ్రతకాల మరి నాకు నడుము ఆపరేషన్ జరిగింది తల్లలో చేతిలో రాట్లు ఉండే నడుముల రాట్లు నేను ఏ పని చేయలేను ఇంకా ఒక బిడ్డని నాకు భారంగా ఉంచావుగా నాయన ఆయన ఏడుచుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అన్న నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడాడు నీకు నేను తోడై ఉంటాను నాకు నీకేమి అవ్వదని అయితే నేను చిన్నగా వ్యాపారం చేశాను అక్కడ మరి దేవుణ్ణి నన్ను ఆశీర్వదించి రెండు లక్షల రూపాయలు రెండు నెలల్లో నేను ఇక్కడికి వచ్చాను దేవుని కృపతో మరి తగిలేక అభిషేప ప్రార్థనతో రెండు లక్షలు సంపాదించేపాటికి నా అన్న తమ్ముడే స్వయం అన్న పిన్ని కొడుకు తమ్ముడు సొంత తమ్ముడే ఇది ఇట్ట కూడా ఎందుకు అడుక్కోని తిని బతకుండా చేస్తుంది ఇక్కడ ఎందుకు వచ్చి వ్యాపారం చేస్తుందని రెండు బండ్లు ఒక బండి అద్దెది ఒక బండి సొంత బండి చిన్న కొడుకుది రెండు బండ్లు దారుణంగా పోలీసులకు పట్టిచ్చే సరే నా ఊరి నుంచి లేకుండా చేయాలని నేను ఒకటే కన్నీరు గడిచి ప్రార్థన చేస్తున్నా ప్రభు ఆ నీ చిత్తం అయితే నన్ను బ్రతికిచ్చు నీ చిత్తం లేకపోతే ఎవ్వరూ లేరు నువ్వు తప్ప నాకు కానీ ఆ తల్లి లేని బిడ్డ కోసం నన్ను బ్రతికిస్తావని నాకు నమ్మకం అయ్యి అనుకున్నా ఎవరికి దేవుడికి తప్ప నేను ఎవరికి ఇది కా ఎన్నప్పుడు సరేలేని అని రెండు లక్ష రూపాయల దాకా నన్ను ముంచారు అక్కడ ఇక్కడ అప్పులు చేశాను లోన్ మీద తీసుకొచ్చాను ఒక బండి ఒకటైతే మరి కుమారుడుది చిన్న బండి అది పోతే పోయింది వచ్చే వచ్చింది అనుకున్నాను ఇన్సూరెన్స్లో తీసుకొచ్చా ముప్పై వేలు కట్టి ఆ బండి ఇంకా రాదు కాతికాలు లేవు మన పేరే ట్రాన్స్ఫర్ కూడా అవలా కన్నీరు గరిసి ప్రార్థన చేసుకున్న ప్రభు ఐదు లక్షలు కట్టమంటున్నారు నేను కట్టలేని అక్కడ తేను ప్రభు అనుకున్నప్పుడు మరి దేవుడు అన్న నా మూడు రోజులు చిత్రవంశంగా కొట్టారు తమ్ముడు భర్త అందరు కలిసి పగలు కొట్టేశారు అయినప్పుడు నేను ఏడిసి ప్రార్థన చేసుకున్న ప్రేమ నేను ఎవ్వరికి ద్రోహం చేయట్లేదు నా ఇంటి వారే నాకు శత్రువులు ఎరు ఎక్కడికి వెళ్ళాలి ప్రేమని నీ బిడ్డను తీసుకుని అనుకున్నప్పుడు మరి ఐదు లక్షలు నేను ఎక్కడ తెచ్చి కట్టాలా ప్రేమ అనుకున్నప్పుడు దేవుడు మార్గం తెరిచి అన్న నాతో మాట్లాడాడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలని నన్ను ఈ ఊరు ఇంట్లో ఉంటే ఊరుకోని అన్నారు నేను ఏడుచుకుంటూ ఏరే వాళ్ళకి అక్కడ చెల్లి తీసుకున్న వాక్యం చూసా నీ శత్రువులు నీ ఎదట లేకుండా చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఎక్కడే ఉంటావని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిలబడ్డాను మరి చిన్న గృహం ఉంటే ఆ గృహంలోకి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాను ఇక బల కొట్టింది దెబ్బల వలన వాళ్ళంతా కదిలిపోయిన నడువులు రాడ్లు కదిలిపోయి గుండెకి దెబ్బ తగిలింది నడువులకు దెబ్బ తగిలింది అయినా నేను దేవుడి కృప వల్ల బతుకుతున్నాను బండి రాదు అనుకున్న బండి దేవుడి కృపతో బండి తగిలేక శాపం తీసిపోయి నాకు పోలీసు వాళ్ళు అంటే చాలా భయం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాను కూడా భయం వేసేసి ధైర్యం చేసి అగి శాపం తీసిపోయి పోసాను బండి పైన మూడే మూడు రోజుల్లో దేవుడు మరి ఆయన కృపతో ఆయన అయితే ఇసాకయ్య గారు ప్రార్థన ద్వారాగా మరి ఆ బండి వచ్చింది మరి ఇంకా ఉంటున్నారు నా కొడుకులు మారాలి టీవీ కార్యక్రమం దేవుడి చూడండి ఈమె పరిస్థితి చూసినప్పుడు ఈ స్థలానికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఈ ప్రార్థనకు ఆమె స్థితి చాలా దీన స్థితి చూడండి ఆమె చెప్తున్నారు కదా మరి అడుక్కుని తిని మరి బ్రతికేటువంటి స్థితి ఎవరు నాన్న వాళ్ళు ఆదరించలేదు అందరూ కూడా దూరం అయ్యారు స్థితి మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తదను మహాభివృద్ధి చేస్తానని దేవుని వాక్యం దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడి అవిటిని ఎంతగానో చిన్న వ్యాపారం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ఈరోజును దేవుడు మరి లక్షల ఖరీదైన వ్యాపారం చేయడానికి దేవుడు కృప చూపించాడు దేవుడు గొప్ప దేవుడు చూడండి తల్లి విడిచినా తండ్రి విడిచిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అంటే జీవితంలో దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు ఇంకా రాబోయే దినాల్లో ఆయన సాక్షిగా నిలబెట్టాలని ప్రార్థన చేద్దాం ఈ సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ కలుగునుగా ఆమె